First concept mathematics paper 4, algebra unit 4, lecture 7 on division algorithm, Bhagara Vishesha Vidhi by Dr. P. Ramlu, head department of mathematics, MVS Government Arts and Science College. Division algorithm, Bhagara Vishesha Vidhi. Bhagara Vishesha Vidhi ane yendidi. Capital F ane di kshetram anukuntunnanu, f of x, g of x, belonging to capital F of x, ane bopadala rendu moolakalu teeskunnanu. Mariyu g of x not equal to 0 aithe, f of x equal to g of x into q of x plus r of x మరియు డిగ్రీ ఆఫ్ r of x equal to degree less than degree of g of x లేదా r of x equal 0 ఐడెంటిటీగా q of x comma r of x అనే ఏకైక బహుపదులు వ్యవస్థితం ప్రూఫ్ f అనేది క్షేత్రం అనుకుంటున్నాను క్యాపిటల్ f of x అనేది బహుపది వలయం అనుకుంటున్నాను f of x comma g of x belonging to capital f of x కామా g of x not equal to 0. ఓ 7th నేను తీసుకుంటున్నాను s is equal to f of x minus g of x into h of x such that h of x belonging to f of x ఐటిల్ ఒక సమితిని నిర్వచించుకుంటున్నాను అంటే ఇలాంటి సమితి ఉంటుందా లేదా చెక్ చేసుకుంటున్నాను అంటే క్యాపిటల్ f of x అనేది ఒక బహుపది వలయం కాబట్టి అందులో దశమూలకం o of x అని ఉంటుంది g of x బదులుగా o of x తీసుకుంటున్నాను అప్పుడు సారీ h of x బదులుగా o of x తీసుకుంటున్నాను అప్పుడు ఏమవుతుందంటే ఎఫ్ ఆఫ్ ఈ తీసుకు సెట్లో మూలకాలు ఎట్లా ఉన్నాయండి ఎస్లో మూలకాలు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ మైనస్ జి ఆఫ్ ఎక్స్ హెచ్ ఆఫ్ ఎక్స్ రూపంలో ఉంటాయి కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జి ఆఫ్ ఎక్స్ ఇంటూ ఓ ఆఫ్ ఎక్స్ అంటే హెచ్ ఆఫ్ ఎక్స్ అంటే ఓ ఆఫ్ ఎక్స్ తీసుకున్నాను జి ఆఫ్ ఎక్స్ ఇంటూ ఓ ఆఫ్ ఎక్స్ కూడా ఏమిటిది ఎఫ్ ఆఫ్ జీరో ఆఫ్ ఎక్స్ ఓ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఓ ఆఫ్ ఎక్స్ అది పాటు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ ఎఫ్ అని అయ్యింది అంటే ఇది ఎస్లో మూలకాలు ఉన్నాయని తెలిసింది కాబట్టి ఎస్ అనేది శూన్యేతరము ఎస్లో మూలకాలు ఉన్నాయి లెట్ ఒక ఎలిమెంట్ ఫై ఆఫ్ ఎక్స్ బిలాంగింగ్ టు ఎస్ అనుకుంటున్నాను దట్ మీన్స్ ఓ ఆఫ్ ఎస్ ఇస్ నాన్ ఎంటీ ఐమ్ టేకింగ్ దాట్ ఓ ఆఫ్ ఎక్స్ విఆర్ నాట్ ఫై దిస్ ఈస్ ఓ ఆఫ్ ఎక్స్ బిలాంగింగ్ టు ఎస్ అనుకుంటున్నాను ఎస్ సమితి నిర్వచనం ప్రకారము ఓ ఆఫ్ ఎక్స్ ఎస్లో మూలకాలు ఎట్లా ఉంటాయి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జి ఆఫ్ ఎక్స్ హెచ్ ఆఫ్ ఎక్స్ కాబట్టి ఒక మూలకం తీసుకుంటే ఆ మూలకం ఏ రూపంలో ఉంటుంది అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జి ఆఫ్ ఎక్స్ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ రూపంలో ఉంటుంది సో ఎస్లో ఓ ఆఫ్ ఎక్స్ తీసుకున్నారు కాబట్టి ఈ విధంగా అయ్యేటట్లుగా క్యూ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది వ్యవస్థితం అప్పుడు ఇక్కడ నుంచి నేను రాసుకోవచ్చు ఇది ఇతరులకు పంపించాం అనుకోండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కోడ్ జి ఆఫ్ ఎక్స్ అండ్ క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఓ ఆఫ్ ఎక్స్ రాసుకోవచ్చు దీనిని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జి ఆఫ్ ఎక్స్ అండ్ క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ ఎక్స్తో పోల్చగా ఓ ఆఫ్ ఎక్స్ కోడ్ ఏమొచ్చింది మనకు ఆర్ ఆఫ్ ఎక్స్ వచ్చింది ఆర్ ఆఫ్ ఎక్స్ కోడ్ జీరో అని నిర్వచితం చేయబడింది ఇఫ్ ఓ ఆఫ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు పై కాదు ఓ ఆఫ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఎస్ అనుకుంటున్నాను ఓ ఆఫ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్ ఇన్ టు ఎస్ అనుకుంటున్నాను అప్పుడు ఆర్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎస్ అనేది ఎస్లో ఒక కనిష్ట తరగతి బహుపది అనుకుంటున్నాను ఆర్ ఆఫ్ ఎక్స్ అనేది ఎస్లో ఒక కనిష్ట తరగతి పోతే అనుకుంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ లాస్ట్లో మనకు అవసరం అవుతుంది చాలా గుర్తుపెట్టుకోండి ఆర్ ఆఫ్ ఎక్స్ అంటే ఎస్లో మూలకాలు తీసుకుంటే ఆర్ ఆఫ్ ఎక్స్ ఏం రాసుకోవచ్చు అంటే ఎస్లో అనే మూలకాలు ఎట్లా ఉంటాయి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జి ఆఫ్ ఎక్స్ క్యూ ఆఫ్ ఎక్స్ రూపంలో ఉంటాయి కాబట్టి ఐటెట్లుగా క్యూ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్తాను కాబట్టి ఆర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు విధంగా రాశాను దీని నుంచి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏం రాసుకోవచ్చు అంటే జి ఆఫ్ ఎక్స్ అండ్ క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్ రాసుకోవచ్చు దీన్ని నేను స్టార్ అనుకుంటున్నాను అయితే మనం ఇప్పుడు డిగ్రీ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్ లేదా డిగ్రీ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్ అని చూపుకోవాలను డిగ్రీ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్ లేదా డిగ్రీ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్ అని అనుకున్నాను నేను డిగ్రీ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్ కూడా ఏమనుకుంటున్నా అంటే ఏ నాట్ ప్లస్ ఏ వన్ ప్లస్ ఏ టూ స్క్వేర్ ప్లస్ ఏఎన్ ఎక్స్ పవర్ అనుకుంటాను ఇక్కడ డిగ్రీ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్ ఏం తీసుకున్నా ఏం తీసుకున్నాను డిగ్రీ ఆఫ్ ఎక్స్ కూడా ఏంటంటే ఏ నాట్ కోల్డ్ జీరో అవుతుంది నేను ఇప్పుడు ఏం చేయాలి డిగ్రీ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్ లేదా డిగ్రీ ఆఫ్ తీసుకోవాలి వీలైతే నేను ఏమనుకుంటున్నా అంటే డిగ్రీ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్ ఈస్ గ్రేటర్ దెన్ డిగ్రీ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్ అనుకుంటున్నాను అప్పుడు ఆర్ ఆఫ్ ఎక్స్ కోడ్ ఏమనుకోలేదు ప్రాబ్లమ్ తీసుకుంటున్నాను ఏ నా సీ నాట్ ప్లస్ సీ వన్ ఎక్స్ ప్లస్ సీ టూ ఎక్స్ ఫోర్ ప్లస్ సీఎం ఎక్స్ ఫోర్ ఎఫ్ ఎన్ తీసుకున్నాను అంటే డిగ్రీ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్ కూడా అంటే ఇది ఎమ్ అంటే ఇక్కడ ఎమ్ అనేది ఎన్ కంటే పెద్దగా ఉంటుంది జి ఆఫ్ ఎక్స్ కు సీఎం ఇంటూ ఏఎన్ వర్స్ ఎక్స్ పవర్ ఎంఎన్ మైనస్ వన్ చే గురిస్తున్నాను గురిస్తేప్పుడు ఏమవుతుందంటే సీఎన్ ఎన్ పవర్ ఆఫ్ ఎన్ ఎక్స్ పవర్ ఎం మైనస్ వన్ జి ఆఫ్ ఎక్స్ ఇది మల్టిప్లై చేస్తాను లాస్ట్ టర్మ్ చూడండి నాకు ఇక్కడ ఏమవుతుంది లాస్ట్ దాన్ని ఏ ఇన్వర్స్ ఏ ఈక్వల్ టు ఐ అవుతుంది అదేవిధంగా సీఎం ఎక్స్ పవర్ ఆఫ్ ఎం మైనస్ వన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ ఏమవుతుందంటే ఎక్స్ పవర్ ఎం అవుతుంది లాస్ట్ టర్మ్ నేను గురిస్తే నాకు ఏమవుతుంది ఈ ఎక్స్ప్రెషన్ వస్తుంది ఇప్పుడు సమీకరణం రెండు నుంచి మూడు తీసే సమీకరణం రెండు ఏంటిది నీ ఆర్ ఆఫ్ ఎక్స్ సమీకరణం రెండు అనుకున్నాను ఈ సమీకరణం కూడా అనుకున్నాను సమీకరణం రెండు నుంచి మూడు నువ్వు తీసేస్తున్నాను ఆర్ ఆఫ్ ఎక్స్ మైనస్ సీఎం ఏ ఇన్వర్స్ ఎక్స్ పవర్ ఎం మైనస్ వన్ జి ఆఫ్ ఎక్స్ ఇది ఆర్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది ఇది అంటే ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ అవుతుంది ఇక్కడ చూడండి సీఎం ఎక్స్ పవర్ ఎం మైనస్ వన్ సీఎఫ్ ఎక్స్ పవర్ క్యాన్సిల్ అయితే నాకు రైట్ సైడ్లో ఎన్నో తరగతి మూలకం వస్తుందంటే
x power of m minus వస్తుంది మళ్ళీ ఇంకేం చేస్తున్నా నేను కాన్స్టెంట్ పదాలు తర్వాత x పదాలు x square పదాలను తీసి రాస్తున్నాను అప్పుడు ఈ విధంగా నేను రాసినప్పుడు దీని నాకు ఏమొచ్చిందంటే x power of m minus 1 వచ్చింది ఈ రైట్ హ్యాండ్ సైడ్ లో ఉన్నటువంటి r of x minus రైట్ హ్యాండ్ సైడ్ లో ఉన్నటువంటి వాల్యూ నేను ఏమనుకుంటా అంటే ఆల్ఫా x r of x కాదు ఇక్కడ ఆల్ఫా x ఈ మొత్తం విలువను ఏమనుకుంటా అంటే వచ్చిన రైట్ సైడ్ లోను ఆల్ఫా f(x) ఉన్నాను అప్పుడు ఆల్ఫా x కొడ ఏమొస్తుంది అంటే c0 c1 x c2 x ప్లస్ యాడ్ cm cm again ఇన్వర్స్ a ఇన్వర్స్ x పవర్ ఆఫ్ m 1 అవుతుంది దీని తర్వాత ఎంత అవుతుంది అంటే m 1 కాబట్టి d ఆఫ్ ఆల్ఫా తర్వాత ఏంటి అంటే m 1 ఇది m కంటే తక్కువ గుర్తు పెట్టుకోండి అంటే d ఆఫ్ ఆల్ఫా ఎలిదం d ఆఫ్ r ఆఫ్ x వచ్చింది నేను r ఆఫ్ x cm a ఇన్వర్స్ x పవర్ m 1 g ఆఫ్ x ప్లస్ ఆల్ఫా x అంటే ఇక్కడ నుంచి చూడండి r ఆఫ్ x అంటే r ఆఫ్ x cm minus g of x into alpha f x ఈ విలువను స్టార్ లో రాస్తున్నా స్టార్ అంటే ఏంటంటే f ఆఫ్ x ప్లస్ g ఆఫ్ x q ఆఫ్ x r ఆఫ్ x r ఆఫ్ x బదులుగా ఈ విలువ ప్రతిపిస్తున్నాను ఇక్కడ నుంచి నేను g ఆఫ్ x కామన్ తీస్తున్నాను నాకు ఈ విధంగా అయిపోయింది ఇక్కడ వచ్చిన విలువను ఏమనుకుంటా అంటే నేను beta ఆఫ్ x అనుకుంటున్నాను f ఆఫ్ x - g ఆఫ్ x into beta ఆఫ్ x అవుతుంది అప్పుడు దీని బీటా ఆఫ్ ఎక్స్ అనుకున్నాను ఆల్ఫా ఎఫ్ ఎక్స్ కొంటే ఏమై ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ బీటా ఆఫ్ ఎక్స్ అయింది ఇక్కడ నేను ఏమైంది అనుకోడు ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ బీటా ఆఫ్ ఎక్స్ అయితే బీటా ఆఫ్ ఎక్స్ బిలాంగ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది అంటే ఇది అప్పుడు ఆల్ఫా ఎఫ్ ఎక్స్ దేంట్లో ఉన్నట్లా ఎస్ లో ఉన్నట్లా అంటే ఇది ఎగ్జిస్ట్ బీటా ఆఫ్ ఎక్స్ బిలాంగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ దాట్ ఆల్ఫా ఎఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ బీటా ఆఫ్ ఎక్స్ ఇంప్లైస్ ఆల్ఫా ఎఫ్ ఎక్స్ బిలాంగ్ టు ఎస్ అంటే ఇది డిగ్రీ ఆఫ్ ఆల్ఫా ఎక్స్ లేదా డిగ్రీ ఆఫ్ ఎక్స్ ఎక్స్ కావున అంటే ఇది డిగ్రీ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్ అంటే ఎస్ లో ఆర్ ఆఫ్ ఎక్స్ తరగతి కలిసి బాగుపది కాబట్టి దానికంటే కనిష్ట తరగతి గల బహుపది కూడా వ్యవస్థమైంది ఇది ఆర్ ఆఫ్ ఎక్స్ అనే కనిష్ట తరగతి గల బహుపదికి ఇది అసంభవం అవుతుంది అంటే మనం అనుకున్న తప్పు ఏమనుకున్నాము డిగ్రీ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్ లేదా డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అనుకున్నది తప్పు కాబట్టి డిగ్రీ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్ ఇది లేదా డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఇది ఇప్పుడు క్యూ ఆఫ్ ఎక్స్ ఆర్ ఆఫ్ ఎక్స్ లో ఏకైక రుజువు చేయుట ఎఫ్ ఆఫ్ ఎక్స్ కొండ్ జీ ఆఫ్ ఎక్స్ అండ్ క్యూ డాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ డాస్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ డిగ్రీ ఆఫ్ ఆర్ డాస్ ఆఫ్ ఎక్స్ లేదా డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ మరియు ఆర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఓ ఆఫ్ ఎక్స్ లేదా ఇంకా ఈ విధంగా నేను ఉండాలని అనుకుంటున్నాను రైట్ ఇంకోటి క్యూ ఐడల్ క్యూ డాస్ కామా ఆర్ డాస్ ఆఫ్ ఎక్స్ లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో వేస్తాం అనుకుంటున్నాను వేరే ఇంకో వేస్తాం అనుకుంటున్నాను ఈ రెండు సమీకరణం చేయ రాసుకోవచ్చు నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ కొండ్ ఆల్రెడీ మనకు తెలుసు ఎఫ్ జీ ఆఫ్ ఎక్స్ హెచ్ ఆఫ్ ఎక్స్ క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ క్యూ క్యూ డాస్ ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్ ఆ రెండు కంపేర్ చేస్తున్నాను ఒక ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్ ఇంకొక ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే జీ ఆఫ్ ఎక్స్ క్యూ డాస్ ఆఫ్ ఎక్స్ ఈ ఇతరులు పంపిస్తున్నాను ఆర్ ఆఫ్ ఎక్స్ పంపిస్తున్నాను పంపిస్తే నాకు ఏమవుతుంది అంటే క్యూ ఆఫ్ ఎక్స్ మైనస్ క్యూ డాస్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ అంటే డైరెక్ట్ పంపిణీకి రాదు ఇక్కడ బహుపది వలయం కాబట్టి వలయలో అన్ని తత్వ న్యాయాలు సహచర న్యాయాలు విలోమ న్యాయాలు ఇవన్నీ వలయం కాబట్టి నేను రావడానికి వస్తుంది సో క్యూ ఆఫ్ ఎక్స్ క్యూ డాస్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ ఆర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వచ్చింది వీలైతే నేను క్యూ ఆఫ్ ఎక్స్ ఐ డోంట్ నో దాట్ క్యూ ఆఫ్ ఎక్స్ క్యూ డాస్ ఆఫ్ నాట్ ఈక్వల్ జీరో అనుకుంటున్నాను అప్పుడు ఏమవుతుంది డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ఏమో డిగ్రీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది అంటే డిగ్రీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అవుతుంది కాబట్టి డిగ్రీ ఆఫ్ క్యూ ఆఫ్ ఎక్స్ మైన క్యూ డాస్ ఆఫ్ ఎక్స్ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎవరు డిగ్రీ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్ అవుతుంది అంటే డిగ్రీ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ దిస్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ క్యూ డాస్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఇది లెదా అనుకుంటూ డిగ్రీ ఆఫ్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ క్యూ డాస్ ఆఫ్ ప్లస్ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అవుతుంది ఇది డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఎక్స్ సిద్ధాంతం ఈ విధంగా రాస్తున్నాను డిగ్రీ ఆఫ్ ఆర్ డాస్ ఆఫ్ ఎక్స్ పైన ఆర్ ఆఫ్ ఎక్స్ ఏమొచ్చింది దట్ ఈక్వల్ టు ఏమొచ్చింది అంటే నాకు ఇది వచ్చింది కాబట్టి అప్పుడు ఏమవుతుంది దీనివల్ల డిగ్రీ ఆఫ్ రెండు అంటే డిగ్రీ ఆఫ్ ఆర్ డాస్ ఆఫ్ ఎక్స్ ఆర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఇడ్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ క్యూ డాస్ ఆఫ్ ఎక్స్ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఆర్ డాస్ ఆఫ్ ఎక్స్ మైన ఆర్ ఆఫ్ ఎక్స్ తరగతి డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ తక్కువ అంటే డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్కువ అవుతుంది కాబట్టి దీని తర్వాత డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ తర్వాత వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి ఏంటంటే డిగ్రీ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్ అనేది డిగ్రీ ఆఫ్ ఆర్ డాస్ ఆఫ్ ఎక్స్ మైన ఆర్ ఆఫ్ ఎక్స్ అనేది డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ తర్వాత కూడా పెద్ద అయింది కానీ మనం డిగ్రీ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్ లేదా డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ మరియు డిగ్రీ ఆఫ్ ఆర్ డాస్ ఆఫ్ ఎక్స్ లేదా డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ కాబట్టి ఇది అసంభవం అంటే మనకి ఈ తక్కువ ఇది తక్కువ ఉంది ఇది మైనస్ ఇది ఇంకా తక్కువ అవుతుంది కాబట్టి డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఇంకా తక్కువ అవుతుంది కాబట్టి సో ఇది ఇట్లా అనుకోవడం తప్పు ఇది అసంభవం మనం అనుకున్న తప్పు ఏమనుకున్నాము క్యూ ఆఫ్ ఎక్స్ మైనస్ క్యూ డాస్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ జీరో అనుకున్నాం కదా అది తప్పు అప్పుడు క్యూ డాస్ ఆఫ్ ఎక్స్ క్యూ ఆఫ్ ఎక్స్ మైనస్ క్యూ డాస్ ఆఫ్ ఎక్స్ ఇప్పుడు జీరో కావాలి ఓ ఆఫ్ ఎక్స్ దట్ నేమ్స్ క్యూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు క్యూ డాస్ ఆఫ్ ఎక్స్ ఉంది ఇది ఎప్పుడైతే జీరో అయిందో ఆర్ డాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఆర్ ఎక్స్ ఇప్పుడు జీరో అవుతుంది ఓ ఆఫ్ ఎక్స్ అవుతుంది విచ్ ఇంప్లైస్ ఆర్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఆర్ డాస్ ఆఫ్ ఎక్స్ ఉంది దేర్ఫోర్ దేర్ ఎగ్జిస్ట్ యూనిక్ క్యూ ఆఫ్ ఎక్స్ ఆర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దాట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్ ఇది ఇంతటితో భాగాల విశేష సిద్ధాంతం నిరూపితం.
భాజ బహుపది యొక్క భాజకం లేదా కారణాంకం డివైజర్ ఆఫ్ ఫ్యాక్టర్ ఆఫ్ పాలినామియల్ ఎఫ్ఆఫ్ఎక్స్ అనేది బహుపది అనుకుంటున్నాం వాళ్ళు ఏమనుకుంటున్నాను ఎఫ్ఆఫ్ఎక్స్ ఇంటూ కామ జిఆఫ్ఎక్స్ కామ్ బిలాంగ్ టు ఎఫ్ఆఫ్ఎక్స్ అనుకుంటున్నాను ఎఫ్ఆఫ్ఎక్స్ ఉంటే జిఆఫ్ఎక్స్ ఇంటూ క్యూఆఫ్ఎక్స్ ఐటర్లుగా క్యూఆఫ్ఎక్స్ బిలాంగ్ టు ఎఫ్ఆఫ్ఎక్స్ అయితే ఈ ఇక్కడ ఉన్నటువంటి జిఆఫ్ఎక్స్ ను ఎఫ్ఆఫ్ఎక్స్ యొక్క కారణాంకం అంటారు అంటే ఎఫ్ఆఫ్ఎక్స్ రెండు భాగాలు అర్థం రాసిన కాబట్టి ఇక్కడ జిఆఫ్ఎక్స్ ఎఫ్ఆఫ్ఎక్స్ ఏంటంటే కారణాంకము అవుతుంది భాజకం అంటారు మరి క్యూఆఫ్ఎక్స్ జిఆఫ్ఎక్స్ క్యూఆఫ్ఎక్స్ లను ఆర్ఎఫ్ఎక్స్ లు యొక్క కారణాంకాలు అని కూడా అంటారు రైట్ ఎగ్జాంపుల్ ఉదాహరణ ఎఫ్ఆఫ్ఎక్స్ ఉంటే తీసుకున్నాను జిఆఫ్ఎక్స్ ఉంటే తీసుకున్నాను ఇది నేను ఏం అంటే ఈ ఎఫ్ఆఫ్ఎక్స్ ను ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ ప్లస్ త్రీ రాసుకోవచ్చు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ రైట్ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఎక్స్ ప్లస్ త్రీ అనేది దీని యొక్క ఎఫ్ఆఫ్ఎక్స్ యొక్క కారణాంకం అవుతుంది భాగాహార విషయంలో ఆర్ఎఫ్ఎక్స్ ను ఎఫ్ఆఫ్ఎక్స్ యొక్క శేషం అని అంటారు భాగాహార విషయంలో ఉన్నటువంటి ఎఫ్ఆఫ్ఎక్స్ లు జిఆఫ్ఎక్స్ క్యూఆఫ్ఎక్స్ ప్లస్ ఆర్ఎఫ్ఎక్స్ ఉంది కదా అక్కడ ఆర్ఎఫ్ఎక్స్ ఏమంటారు అంటే శేషం అని అంటారు రిమైండర్ సిద్ధాంతం శేష సిద్ధాంతం ఎఫ్ అనేది క్షేత్రం ఏ బిలాంగ్స్ టు ఎఫ్ ఎఫ్ఆఫ్ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎఫ్ఆఫ్ఎక్స్ అయితే ఎఫ్ఆఫ్ఎక్స్ ను ఎక్స్ మేనేజ్ భావించే అవశేషం ఎఫ్ఆఫ్ఏ అవుతుంది సపోజ్ ఎఫ్ అనే క్షేత్రం అయింది ఎఫ్ఆఫ్ఎక్స్ వల్ల క్యాపిటల్ ఎఫ్ఆఫ్ఎక్స్ అయింది అనుకోండి ఎఫ్ఆఫ్ఎక్స్ ను ఎక్స్ మేనేజ్ భావించే అవశేషం ఏమవుతుంది అంటే ఎఫ్ఆఫ్ఏ అవుతుంది ప్రూఫ్ నిరూపణ ఎఫ్ అనే క్షేత్రం అనుకున్నాను ఏ బిలాంగ్స్ టు ఎఫ్ అనుకున్నాను ఎఫ్ఆఫ్ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎఫ్ఆఫ్ఎక్స్ అనుకున్నాడు జిఆఫ్ఎక్స్ కూడా ఏంటిది ఎక్స్ మైనస్ ఏ తీసుకున్నాను భాగాల విశేష విధం నుండి ఎఫ్ఆఫ్ఎక్స్ కూడా జిఆఫ్ఎక్స్ అండ్ క్యూఆఫ్ఎక్స్ ప్లస్ ఆర్ఎఫ్ఎక్స్ రాసుకోవచ్చు ఇక్కడ డిగ్రీ ఆఫ్ ఆర్ఎఫ్ఎక్స్ లేదా డిగ్రీ ఆఫ్ జిఆఫ్ఎక్స్ లేదా అది ఆర్ఎఫ్ఎక్స్ కూడా ఓఆఫ్ఎక్స్ అవుతుంది ఇక్కడ క్యూఆఫ్ఎక్స్ అంటే జిఆఫ్ఎక్స్ అనేది ఎక్స్ మైనస్ ఏ కాబట్టి డిగ్రీ ఆఫ్ ఎక్స్ జిఆఫ్ఎక్స్ కూడా ఏమవుతుంది ఇక్కడ డిగ్రీ ఆఫ్ జిఆఫ్ఎక్స్ కూడా అన్ అవుతుంది డిగ్రీ ఆఫ్ ఆర్ఎఫ్ఎక్స్ కూడా కంపల్సరీ ఏం కావాలంటే చూడండి ఇక్కడ డిగ్రీ ఆఫ్ ఆర్ఎఫ్ఎక్స్ లేదా డిగ్రీ ఆఫ్ జిఆఫ్ఎక్స్ కాబట్టి డిగ్రీ ఆఫ్ వన్ కాబట్టి కంపల్సరీ ఆర్ఎఫ్ డిగ్రీ ఆఫ్ ఆర్ఎఫ్ఎక్స్ ఏం కావాలి సున్నా కావాలి అంటే ఆర్ఎఫ్ఎక్స్ కోల్డ్ ఓఆఫ్ఎక్స్ ఉంది ఆర్ఎఫ్ఎక్స్ ఈజ్ కాన్స్టెంట్ లేదా ఆర్ఎఫ్ఎక్స్ కోల్డ్ జీరో అవుతుంది ఇక్కడ ఎఫ్ఆఫ్ఎక్స్ కోల్డ్ ఎక్స్ మైనస్ ఏ క్యూఆఫ్ఎక్స్ ప్లస్ ఆర్ఎఫ్ఎక్స్ రాసుకున్నాను ఆర్ఎఫ్ఎక్స్ అంటే ఏంటి ఓఆఫ్ఎక్స్ లేదంటే వదిలేయండి ఇక్కడనే ఆర్ఎఫ్ఎక్స్ రాసుకోండి ఎఫ్ఆఫ్ఏ రాస్తున్నాను ఏక్వల్ టు ఎఫ్ రాస్తున్నాను కాబట్టి ఎఫ్ఆఫ్ఏ రాస్తున్నాను ఎవల్యూషన్ ఆఫ్ మోషన్ రాస్తున్నాను ఇక్కడ ఎఫ్ఆఫ్ఏ అంటే ఏంటంటే ఏ మైనస్ ఏ ఇంటు క్యూఆఫ్ఏ ప్లస్ ఆర్ఎఫ్ఏ ఏ మైనస్ ఏ కొండ జీరో అవుతుంది ఎఫ్ఆఫ్ఏ కొండ ఆర్ఎఫ్ఏ అవుతుంది ఎఫ్ఆఫ్ఏ కొండ ఆర్ఎఫ్ఏ కాబట్టి ఎఫ్ఆఫ్ఏ అనేది ఎఫ్ఆఫ్ఎస్ యొక్క ఎఫ్ఆఫ్ఎక్స్ ను ఎక్స్ మైనస్ ఏ భావించే అవశేషం అవుతుంది ఇక్కడ ఎఫ్ఆఫ్ఏ అనేది ఎఫ్ఆఫ్ఎక్స్ ను ఎక్స్ మైనస్ ఏ భావించే అవశేషం అవుతుంది ఫ్యాక్టర్ సిద్ధాంతం భాజక సిద్ధాంతం ఎఫ్ అనే క్షేత్రం ఏ బిలాంగ్స్ టు ఎఫ్ ఎఫ్ఆఫ్ఎక్స్ క్యాపిటల్ ఎఫ్ఆఫ్ఎక్స్ అయితే ఏ అనేది ఎఫ్ఆఫ్ఎస్ యొక్క మూలము ఇఫ్ అండ్ ఓన్లీ ఎక్స్ మైనస్ ఏ అనేది ఎఫ్ఆఫ్ఎస్ యొక్క భాజకం అవుతుంది ఎఫ్ అనే క్షేత్రం ఏ బిలాంగ్స్ టు ఎఫ్ ఎఫ్ఆఫ్ఎక్స్ బిలాంగ్స్ క్యాపిటల్ ఎఫ్ఆఫ్ అనుకుంటున్నాను ఆవశ్యక నియమం లెట్ ఏ అనేది ఎఫ్ఆఫ్ఎస్ మూలం అనుకుంటున్నాను అంటే ఇది మూలం కాబట్టి ఎఫ్ఆఫ్ఏ ఈక్వల్ టు జీరో అవుతుంది లెట్ జీ ఈక్వల్ టు జిఆఫ్ఎక్స్ కూడా ఎక్స్ మైనస్ ఏ అవుతుంది ఇప్పుడు డిఏ జిఆఫ్ఎక్స్ అనేది ఎఫ్ఆఫ్ఎస్ కారణం అని చూపించాలి డిగ్రీ ఆఫ్ జిఆఫ్ఎక్స్ కూడా అంటే ఇది వన్ భాగాల విశేషం నుంచి ఎఫ్ఆఫ్ఎక్స్ కూడా జిఆఫ్ఎక్స్ క్యూఆఫ్ఎక్స్ ప్లస్ ఇంటూ ఆర్ఎఫ్ఎక్స్ అక్కడ డిగ్రీ ఆఫ్ ఆర్ఎఫ్ఎక్స్ అంటే డిగ్రీ ఆఫ్ జిఆఫ్ఎక్స్ లేదా ఆర్ఎఫ్ఎక్స్ ఓఆఫ్ఎక్స్ ఐటర్లుగా క్యూఆఫ్ఎక్స్ కామ్ ఆర్ఎఫ్ఎక్స్ లు ప్రస్తుతం ఎఫ్ఆఫ్ఎక్స్ కూడా ఎక్స్ మైనస్ ఏ క్యూఆఫ్ఎక్స్ ప్లస్ ఆర్ఎఫ్ఏ డిగ్రీ ఆఫ్ ఆర్ఎఫ్ఎక్స్ అండ్ డిగ్రీ ఆఫ్ జిఆఫ్ఎక్స్ కాబట్టి ఆర్ఎఫ్ఎక్స్ కాన్స్టెంట్ అవుతుంది ఆర్ఎఫ్ఎక్స్ కోల్ టు ఆర్ అవుతుంది ఎఫ్ఆఫ్ఎక్స్ కోల్ టు ఎక్స్ మైనస్ ఏ ఇంటు క్యూఆఫ్ఎక్స్ ప్లస్ ఆర్ ఎక్స్ విలువని సమర్పుతుంది పై ఎఫ్ఆఫ్ పై ఏ ఎఫ్ఆఫ్ఎక్స్ కోల్డ్ ఏ రాసుకోవచ్చు అంటే పై ఏ ఎఫ్ఆఫ్ఎక్స్ దట్టుకోండి ఎఫ్ఆఫ్ఏ ఎఫ్ఆఫ్ఏ అంటే పై ఏ ఎఫ్ఆఫ్ఏ అంటే ఇక్కడ ఎఫ్ఆఫ్ఎక్స్ అండి మొత్తం కాబట్టి ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ క్యూఆఫ్ఎక్స్ ప్లస్ ఆర్ రాస్తున్నాను ఎఫ్ఆఫ్ఏ రాస్తున్నాను ఎక్స్ కోల్డ్ ఏ రాస్తున్నాను ఏ మైనస్ ఏ కోల్డ్ జీరో అవుతుంది క్యూఆఫ్ఎక్స్ కోల్డ్ జీరో అవుతుంది కాబట్టి ఆర్ అంటే ఆరు ఎఫ్ఆఫ్ఏ అంటే సున్నా కాబట్టి ఆర్ ఈక్వల్ జీరో అంటే ఇది ఎఫ్ఆఫ్ఎక్స్ కోల్డ్ ఎక్స్ మైనస్ ఏ క్యూఆఫ్ఎక్స్ ప్లస్ ఆర్ అంటే ఆర్ ఈక్వల్ జీరో కాబట్టి ఎఫ్ఆఫ్ఎక్స్ కోల్డ్ ఏమొచ్చింది ఎక్స్ మైనస్ ఏ క్యూఆఫ్ఎక్స్ కాబట్టి ఎక్స్ మైనస్ ఏ అనేది ఎఫ్ఆఫ్ఎక్స్ యొక్క ఒక కారణాంకం అవుతుంది పర్యాప్త నియమం ఎక్స్ మైనస్ ఏ అనేది ఎఫ్ఆఫ్ఎక్స్ భాజకం అనుకోము అప్పుడు ఎక్స్ ఎఫ్ఆఫ్ఎక్స్ కోల్డ్ ఎక్స్ మైనస్ ఏ క్యూఆఫ్ఎక్స్ ఐటర్లో క్యూఆఫ్ఎక్స్ బ్లాక్ అవుతుంది కాబట్టి విలువ నిర్ధారితం రూపంది పై ఎఫ్ ఎఫ్ఆఫ్ఎక్స్ కోల్డ్ ఎఫ్ ఇక్కడ ఎఫ్ఆఫ్ఎక్స్ అంటే ఇది రాస్తున్నాను ఎక్స్ మైనస్ ఏంటి క్యూఆఫ్ఎక్స్ దట్ ఈక్వల్ ఎఫ్ఆఫ్ఏ ఎక్స్ మైనస్ ఏ అంటే ఏ మైనస్ ఏ దట్ ఈక్వల్ జీరో అవుతుంది ఎఫ్ఆఫ్ఏ ఈక్వల్ జీరో అవుతుంది ఏ ఎఫ్ఆఫ్ఏ ఈక్వల్ జీరో అయింది కాబట్టి ఏ అనేది ఎఫ్ఆఫ్ఏ యొక్క మూలం అవుతుంది ఇందులో సిద్ధాంతం నిరూపితం సో దిస్ ఎండ్ లెక్చర్ 7 బై డివిజన్ అల్గోరిథం బై డాక్టర్ పి రాములు